గడప గడపకు మన ప్రభుత్వంపై నివేదికలు సిద్దమయ్యాయి ఏ ఎమ్మెల్యే ఎన్ని రోజులు పర్యటించారు పని ఎంతవరకు పూర్తి చేశారు వంటి సమగ్ర డేటా ముఖ్యమంత్రి జగన్ దగ్గరకు చేరింది దీనిపై ఈ నెల పదహారున సమీక్ష నిర్వహించనున్నారు సీఎం జగన్ సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్షకు నివేదికలు సిద్దమయ్యాయి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు సమీక్ష సమావేశం జరగనుంది ఈ సమావేశానికి మంత్రులు పార్టీ జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరుకానున్నారు గత సమావేశం జరిగి దాదాపు రెండున్నర నెలలవుతోంది సెప్టెంబర్ చివరి వారంలో జరిపిన సమీక్షలో సీఎం జగన్ నేతలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు చెప్పిన టార్గెట్ ప్రకారం మంత్రులు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఖచ్చితంగా కార్యక్రమంలో పాల్గొనాల్సిందేనని అన్నారు లేకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదని తేల్చి చెప్పేశారు పెద్దగా సత్తాలని కంపెనీల ఐపీఓలో డబ్బును పెట్టుబడి పెట్టి నష్టపోయిన వారిని చూసి భయపడుతున్నారా మంచి ఐపీఓలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసి ఐపీఓ ఇన్వెస్ట్మెంట్లో ఎక్స్పోర్ట్ అవ్వండి దానికి అనుగుణంగానే తాజాగా రీజనల్ కోఆర్డినేటర్ల మార్పులు జరిగాయి గత సమీక్షలో ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేల గడప గడపకు మన ప్రభుత్వం రిపోర్ట్ అతి తక్కువగా ఉన్నాయన్నారు సీఎం జగన్ దాంతో ఈసారి లాస్ట్ బెంచ్ నేతలపై సీఎం ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశముందని తెలుస్తోంది ఆ ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడిందా లేదా అన్న అంశం కూడా చర్చకు వచ్చే అవకాశముందని సమాచారం వీటన్నింటికంటే ముఖ్యంగా సీఎం ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపను నాయకులు టచ్ చేయాలని టార్గెట్ పెట్టారు ఈ కార్యక్రమం ఈ ఏడాది మే నెలలో ప్రారంభమయ్యింది అంటే ఇప్పటికీ దాదాపు ఏడెనిమిది నెలలు గడిచిపోయాయి అయినా సగటున ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ముప్పై నుంచి నలభై శాతం ఇళ్లను మాత్రమే కవర్ ఈ లెక్కన అన్ని ఇళ్లు పూర్తి చేయాలంటే కనీసం మరో ఏడెనిమిది నెలలు పడుతుంది ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశముందని సమాచారం తాజాగా సీఎం కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు వాలంటీర్లకు సమాంతరంగా పార్టీ నుంచి గృహ సారథులు అనే వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామ వార్డు సచివాలయాల్లో కన్వీనర్లను నియమించాలని నిర్ణయించారు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఇక నుంచి వీళ్లు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉండొచ్చు అని పార్టీ వర్గాల సమాచారం మొత్తం మీద వచ్చే సమావేశంలో నాయకుడి నుంచి ఎలాంటి హెచ్చరికలు వస్తాయో అన్న ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది పెద్దగా సత్తా లేని కంపెనీల ఐపీఓలో డబ్బును పెట్టుబడి పెట్టి నష్టపోయిన వారిని చూసి భయపడుతున్నారా మంచి ఐపీఓలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ను డౌన్లోడ్ చేసి ఐపీఓ ఇన్వెస్ట్మెంట్ లో ఎక్స్పోర్ట్ అవ్వండి